రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ విషయంలో కూడా సిఎస్ గారు ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో చాలా పట్టుదలతో పనిచేస్తా ఉన్నారు. అందులో ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఎయిర్ లిఫ్ట్ చేసి మరీ ట్యాంకర్లను పంపించి మనం తెప్పించుకుంటా ఉన్నాం. కానీ ఇందులో కొంత ఎవ్రీ డే ఆక్సిజన్ ఆడిట్ కూడా జరుగుతాం. ఏ హాస్పిటల్ ఎంత వాడుతుంది అనేది కూడా ఎవ్రీ డే ఆక్సిజన్ ఆడిట్ కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో కొన్ని చోట్ల అవసరానికి మించి కూడా వాడుతున్నారు. అవసరానికి మించి ఆక్సిజన్ వాడినా, అవసరానికి మించి ఔషధాలు వాడినా మళ్ళీ సరిపడ మనకు దొరకకుండా కృత్రిమమైన ఒక షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని ప్రయత్నాలు కూడా ప్రభుత్వ పరంగా ఆక్సిజన్ సప్లై పెంచేదానికి, మనకు రావాల్సిన కోటాను పెంచుకునేదానికి, వచ్చేదాన్ని సమర్థవంతంగా సమయానికి అనుకూలంగా తెచ్చుకునేదానికి, మితిమీరిన మోతాదుకు మించిన వాడకం లేకుండా ఆప్టిమైజేషన్ కోసం కూడా అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ పెట్టి డిఎంహెచ్ఓల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. స్పష్టంగా చెప్తున్నాం, మోతాదుకు మించి వాడకండి మందులు కానీ, మోతాదుకు మించి ఆక్సిజన్ కానీ అని. కాబట్టి ఆ రకంగా చాలా వివరంగా ఆక్సిజన్ గురించి కూడా చర్చించాం. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినట్టు ఈరోజు అన్ని జిల్లాల్లో మంత్రులు కూడా పూర్తి స్థాయిలో సమీక్ష కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో మందుల కొరత కానీ, అదే రకంగా ఆక్సిజన్ విషయంలో కానీ మంత్రులు కూడా ఎక్కడి వారక్కడ ప్రణాళిక రూపొందించుకున్నారు. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా సమీక్షలు కూడా ఈరోజు జరిగినాయి. అన్నిటికీ మించి అల్టిమేట్గా వ్యాక్సినేషన్ విషయం కూడా చాలాసేపు చర్చించాము ఈరోజు. వ్యాక్సినేషన్ కూడా ఏ రకంగా చేయడం వల్ల, టీకాలు ఏ రకంగా చేయడం వల్ల మనం ఆశించిన లక్ష్యాన్ని చేరుకొని ప్రజలని రక్షించుకోగలుగుతామనే విషయంలో వివరంగా చర్చించాం. కానీ వ్యాక్సినేషన్ మొత్తానికి మొత్తంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది, అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి మనకు రావాల్సిన కోట, మనకు ఇంకా మార్కెట్ నుంచి కూడా మనం టెండర్ ద్వారా ఏదైతే ప్రొక్యూర్ చేయాలనుకుంటున్నామో అది, ఇవన్నీ కూడా ఈరోజు వివరంగా చర్చించాం. మొదటి మీటింగు కాబట్టి సుదీర్ఘంగా దాదాపు 2.5 గంటల పాటు జరిగింది. రానున్న రోజుల్లో టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశం అవుతాం. రానున్న రోజుల్లో రెమ్డెసివిర్ ఉత్పత్తిదారులతో కూడా సమావేశం అవుతాం. అదే రకంగా ఇంకా ఆక్సిజన్ కూడా ఇంకా పెంచేదానికి ఇంకేమేం మార్గాలు ఉన్నాయో అవి కూడా చేస్తాం. ఈరోజు డిఆర్డిఓ అధికారులతో కూడా మాట్లాడాం సమావేశం నుంచే. ఆక్సిజన్ విషయంలో ఇంకా వారి మద్దతు కూడా కొంత కోరాము, వారు కూడా సహకరిస్తున్నారు. ఇట్లా ఎన్ని ప్రయత్నాలు చేయాలో ప్రభుత్వ పరంగా, ఎన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని ఎఫర్ట్స్ కూడా పెడుతున్నాం. కాబట్టి డెఫినెట్గా తెలంగాణలో ఉన్న పరిస్థితి ఈరోజు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గణనీయంగా మెరుగ్గా ఉందని మాత్రం చెప్పవచ్చు. అది బెడ్స్ అవైలబిలిటీ కావచ్చు, ట్రీట్మెంట్ విషయం కావచ్చు, లేదా ఇతర విషయాల్లో కావచ్చు. డెఫినెట్గా మెరుగుదల ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉంది, అన్నింటి అందరికంటే కూడా మెరుగ్గా పరిస్థితి ఉంది. వీటన్నిటికి మించి ఈరోజు లాక్డౌన్ కూడా విధించడం వల్ల, మరి ఈరోజు మీరు ఉదయం కేంద్ర మంత్రి గారు కూడా చెప్పారు, కర్వ్ ఫ్లాటన్ అవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పారు. మేము ఆశిస్తున్నది ఏంటంటే ఈ 10 డేస్ లాక్డౌన్తో కేసుల తీవ్రత, కేసుల సంఖ్య కూడా తగ్గి మరి తెలంగాణ ఒకవైపు వ్యాక్సినేషన్, ఇంకోవైపు ఎఫర్ట్స్ అన్ని సమాంతరంగా ప్యారలల్గా జరగడం వల్ల మీ అందరి సహకారంతో, మీడియా సహకారంతో కూడా మనం ఈ గండం నుంచి సురక్షితంగా ప్రజలతో సహా మొత్తం రాష్ట్రాన్ని కూడా బయటపడేసుకుందామని ఆశిస్తూ ఇస్తుంటాం ఏమేమి జరుగుతూ ఉందనేది. రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది, అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే అది మందుల విషయమే కానీ, బెడ్స్ విషయమే కానీ, ఆక్సిజన్ విషయమే కానీ ఇతర రాష్ట్రాల్లో కనబడ్డ దృశ్యాలు ఇక్కడ మీకు కనబడడం లేదు. మీరు చూస్తున్నారు చాలా చోట్ల ఏమేమి వస్తున్నాయి, వార్తలు మీరే చూస్తున్నారు, నేను చెప్పాల్సిన పని లేదు. అలాంటి పరిస్థితులు మన దగ్గర లేవు, మనం మెరుగ్గా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఇస్ నాట్ ఓన్లీ కేటరింగ్ టు ఇట్స్ సిటిజన్స్, ఇట్ ఈస్ ఆల్సో కేటరింగ్ టు సిటిజన్స్ ఆఫ్ అదర్ 4 అదర్ స్టేట్స్ వాస్తవం చెప్పాలంటే. కాబట్టి ఇంత ఒత్తిడి ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం మెరుగ్గా పనిచేసుకుంటున్నాం. ఇంకా కూడా ప్లానింగ్లో కూడా మండిపోతున్నాం. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో డెఫినెట్గా ఈ కరోనా మహమ్మారిని సాధ్యమైనంత మేరకు నియంత్రించి, సాధ్యమైనంత వేగంగా ప్రజల్ని ఇందులోంచి బయటపడేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తా ఉన్నామని తెలియజేస్తాం. ఈరోజు మొదటి సమావేశం కాబట్టి ఈరోజు క్వశ్చన్స్ వద్దు, మళ్ళీ కూర్చుందాం. రేపు ఎల్లుండి కూర్చున్నప్పుడు యూ కెన్ ఆస్క్ మీ అదర్ క్వశ్చన్స్, ఐ డెఫినెట్లీ ఆన్సర్. ఓకే, అదే అదే కదా, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్స్ ఎక్కువ వేస్తున్నారు సార్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్స్ ఎక్కువ వేస్తున్నారు. ఏమంటున్నా అంటే దిస్ టాస్క్ ఫోర్స్ ఇస్ లిమిటెడ్ టు 3 థింగ్స్, సప్లైయింగ్ మెడిసిన్స్, ఆక్సిజన్, వ్యాక్సిన్స్. ఈ మూడింటికి సంబంధించి ఇవాళ విస్తృతమైన చర్చ జరిగింది. మళ్ళీ ఇది రిపీటెడ్గా పనిచేస్తుంది, రిపీటెడ్గా మీతో కలుస్తుంటారని చెప్పినాను. డెఫినెట్గా వీల్ ఆన్సర్ ఎవ్రీ క్వైరీ, విల్ ట్యాకిల్ ఎవ్రీ క్వశ్చన్. ప్రస్తుతానికి నా విజ్ఞప్తి ఏంటంటే
పరిస్థితి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మెరుగ్గా ఉంది. ఇది నేను చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది, ఓవరాల్ స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి, ఉన్న పరిస్థితులు కూడా అట్లా కనబడుతున్నాయి. బట్ వీ హావ్ టు ప్రిపేర్ ఫర్ ఆల్ ఈవెన్చువాలిటీస్. అవన్నీ కూడా ఈరోజు ప్లానింగ్ చేసుకున్నాం, మళ్ళీ కూర్చుందాం. మళ్ళీ కూర్చున్నప్పుడు విల్ ఆన్సర్ ఆల్ క్వైరీస్. బట్ రిమెంబర్ తెలంగాణ ఈజ్ ఎ స్టేట్, హైదరాబాద్ ఈజ్ వన్ సిటీ. ఇది ఒక తెలంగాణ ప్రజలకే కాకుండా మిగతా 4-5 రాష్ట్రాలకు కూడా ఒక కల్పతరువులాగా, పెద్ద దిక్కులాగా, అది దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఉన్న ఇంత లోడ్ తట్టుకుంటూ కూడా ఇంత ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది మేనేజ్మెంట్ అనేది, గుర్తించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మళ్ళొకసారి మీ అందరికి ధన్యవాదాలు.